గుట్టపైకి కారెక్తే ఐదు వందల రూపాయలు ఆపై ప్రతి గంటకు వంద యాదాద్రిలో భక్తులకు చుక్కలు మరి యాదాద్రి ప్రజల కోసం కట్టిండా దొర సేద తీరడానికి కట్టుకున్నాడు అది యాదాద్రి అనేది యాదగిరిగుట్ట నాకు యాదాద్రి ఇప్పటికి కూడా అనుభూతి కాదు యాదగిరిగుట్ట అది మా యాదగిరిగుట్టని ఉండగుడి కూలగొట్టి ఎందుకు కట్టిండి అనుకున్నారు మరి దొర ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఆలేరు నుంచి పోటీ చేస్తాడని కొన్ని వార్తలు వస్తున్నాయి లేదంటే ఆ పక్క ఫామ్ హౌస్కు దగ్గర ఉంటుంది కాబట్టి దొరపోవడానికి కట్టుకున్నాడు సామాన్యులు కట్టుకుంటే ఉంటుంది ఐదు వందల రూపాయలు అంటే నువ్వు పార్క్ ఇట్లా పోయి కార్ పెడితే ఐదు వందల రూపాయలు ఇవ్వాలి యాదగిరిగుట్ట అంత పేద ప్రజలు పోయేది అంత పెద్ద తిరుపతిలోనే పార్కింగ్కి అంత ఫీజు లేదు కదా పార్కింగ్ ఫీజే లేదు ఈ ఈడనేమో ఐదు వందల రూపాయలు అంట నువ్వు పోయి ఇట్లా బండి పెడితే ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఆ తర్వాత గంట గంట ఆ తర్వాత గంటకు మళ్ళా అంత వంద రూపాయలు కొండపైకి కారు వెళ్ళాలంటే ఐదు వందల రూపాయలు కట్టాల్సిందే కొండపై గంటకు పైగా వాహనం నిలిపితే మరో వంద రూపాయలు చెల్లించాల్సిందే అంటే ఫస్ట్ పెట్టినప్పుడు గంట వరకు ఐదు వందల రూపాయలు గంట దారితే ఇంకొక వంద రూపాయలు ఇంకో గంట అయితే ఇంకో నువ్వు రెండు గంటలు మూడు గంటల సేపు కారు నడిపెట్టినా అనుకో ఎట్లా తిరుపతి దర్శనం మనం యాదగిరి పోయి పార్కింగ్ చేసి పోయి దర్శనం చేసుకొని మళ్ళీ కార్కి వచ్చేసరికి ఒక మూడు గంటలు పడుతుందిగా మూడు గంటలు నువ్వు ఆడ కార్ పార్కింగ్ చేయాలంటే ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు కట్టాలి పైన పార్కింగ్ చేయాలంటే కొండపైకి గంటకు పైగా వాహనం నిలిపితే మరో వెయ్యి రూ వంద రూపాయలు చెల్లించాల్సిందే ఎన్ని గంటలు కొండపై ఉంటే ఆ మేరకు ఒక్కొక్క గంటకు వంద రూపాయల చొప్పున అదనంగా కట్టాల్సిందే దీనికి సంబంధించిన కొత్త రూల్స్ను ఆలయ గీవో గీతారెడ్డి శనివారం విడుదల చేశారు కొత్తగా విడుదల చేసిన ఉత్తర్వులు మే ఒకటవ తేదీ నుంచి అమ్మల్లోకి వస్తాయంట యాదగిరిగుట్టకు బోడం ఎందుకు కిందే కూర్చొని యాదగిరిగుట్ట కిందే ఉండి పైకెక్కి పై నుంచి దండం పెడితే సరిపోతుంది కింద నుంచే దేవుడా ఈ దరిద్ర పరిపాలనలో మేము పైకి రాలేకపోతున్నాము మమ్మల్ని క్షమించు నీ కొండపైకి వచ్చేంత ఆర్థిక స్థోమత మాకు లేదు గుట్టపైకి వచ్చి నిన్ను మొక్కేంత ఆర్థిక స్థోమత మాకు లేదు కాబట్టి కింద నుంచే దండం పెట్టుకొని రావాలి ఆ పుణ్యం కూడా కేసీఆర్కే వస్తుంది